కడప జిల్లా బీకోడూరు మండలంలోని మున్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్జం వెంకట సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉందని వారు మండిపడ్డారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల కొన్ని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి నాణ్యత లేని మద్యం సేవిస్తే ప్రాణాలు పోక ఏం జరుగుతుందని వారన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని మా పార్టీ నాయకులు మార్చి 20వ తేదీ అన్ని మండలంలో నిరసన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీకోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి గూడెంలో దాదాపు 27 మంది నుంచి 30 మంది వరకు కల్తీ సారాతో చనిపోయినటువంటి వాస్తవాలను నివేదికలు బహిర్గతం చేస్తా ఉన్నా, అధికారులు నివేదికలు ఇచ్చినా, పోలీసులు కేసు పెట్టినా, ఇక్కడ ఉన్నటువంటి మాట తప్పిన మనమ తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనకు ఎన్ని కనిపించలే. అసెంబ్లీలో అవాస్తవాలు చెప్తాడు, నీతి లేని మాటలు చెప్తాడు, అవాస్తవాలు చెప్తాడు. అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెప్పేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలా, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మాట తప్పడం ఎవరు చెప్పారు, మడవ తిప్పడం ఎవరు చెప్పారు? ఆ రోజు సారాను దశల వారీగా నిషేధిస్తామని చెప్పారు, ఈరోజు దశల వారీగా నిషా ఎక్కిస్తాడు. ఇది నిషా పాలన. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన భారతదేశంలో ఎక్కడా లేదు. ఆయన పరిస్థితి చూస్తే ఈ కనీసం ఈ బ్రాండ్లన్నీ తయారు చేస్తాడు,